అస్సలాం అలైకుం, సబ్కు ఈద్ ముబారక్. అందరికీ అస్సలాం అలైకుం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారో సేమైతే చాలా బాగున్నాం. సో అందరికీ ఈద్ ముబారక్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారో సేమైతే చాలా బాగున్నాం. సో మీరు అంతా రెడీ అయ్యి పొద్దున్న వచ్చేసి మేము మసీద్ మన ఈద్గా దగ్గరికి అయితే వెళ్తున్నామంట. సో ఎప్పటిలాగే మేము మన రంజాన్ కూడా ఈద్గా దగ్గరికి ఇలా అల్లాహ్ అక్బర్ని చదువుకుంటూనే మసీద్ దగ్గర నుంచి ఈద్గా దగ్గరికి అయితే వెళ్తాము. సో మా వాళ్ళంతా అయితే మేము ముస్లిమ్స్ నేను చక్కగా రెడీ అయ్యి ఈద్గా దగ్గర అంటే అక్కడ శ్మశానం ఉంటుంది. సో శ్మశానం దగ్గరికి మేము వెళ్ళి నమాజ్ చదివేది. సో ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే అన్నమాట ఈద్గా ఉంటుంది కదా, సో అక్కడైనా అన్నమాట. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహా ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిలహం. పండగకి రంజాన్ కానీ బక్రీద్ కానీ సో ఇక్కడికైనా ఉండడం మంచిది. సో ఇదంతా మాది ఖబరస్తాను. సో ఒక అతను కామెంట్ చేసిన ఇంతకుముందు ఎప్పుడంటే నేను గుల్బర్గా వీడియో చేసినప్పుడు ఒక అతను కామెంట్ చేసిన అన్న అక్కడిక్కడికి వెళ్ళి ఎందుకు మాకు తరు, సో మీ శ్మశానం ఉంటుంది కదా, సో అక్కడ వెళ్ళి మొక్కి రానికి నువ్వు మంచిగా ఉంటుంది అని చెప్పిండు. ఆయన ఎప్పుడైనా చేసేది ఇదే అనమాట. మేము వచ్చేసి తిరగాలి అక్కడ చాలా తక్కువ తిరిగేది. సో ఇక్కడ మొత్తం ఉండేది మన ఖబర్స్ అనమాట, మనం చనిపోయిన సమాధులు అనమాట. సో మొత్తం అయితే ఇక్కడికి వచ్చేసి మా ఊరాళ్ళంతా కలిసి ఇక్కడికైతే వచ్చేస్తాము అందరము. అందరం కరెక్ట్ టైంకి వచ్చేసి 9:00 కల్లా వచ్చేసి నమాజ్ చదువుకుంటాం అండి ఇక్కడ వచ్చేసి. ఇక్కడ అంతా రెడీ చేస్తున్నారు చూడండి. సో రెడీ చేసి అంతా రెడీ అయినాక స్టార్ట్ చేసినారు అంతా ఫ్యామిలీ తెచ్చేసి. అక్కడ నుంచి అయితే తీసుకుని వచ్చేసి పండగకి అందరు అయితే వస్తారు. సో ఎక్కడున్న ఊరు వాళ్ళంతా అంతా వచ్చేసి బక్రీద్ పండగకి కుర్బానీ మాది ఒక మంచిగా అందరు కలిసి మెలిసి చాలా బాగుంటుంది పండగ అయితే. సో వీడియో తినే అక్కడక్కడ కొంచెం లైట్ తీశాను. సో నాకు తెలిసినంతగా నాకు వీలు ఎక్కడ కుదురుతుందో అంతవరకు నేను వీడియో తీసాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ కబ్బీ రిజర్వేషన్ చేయడానికి నేనైతే నమాజ్ అయితే వీడియో తీయలేదు, దానికే నేను లాస్ట్ ఎండింగ్ అయితే వీడియో తీసాను అనమాట. సో ఇది మేము ఫస్ట్ స్టార్టింగ్ అయిన తర్వాత నమాజ్ చేసేటప్పుడు కానీ ఇందుకోసం వీడియో తిని కొంచెం నాకు ఏదో అనిపించింది, దానివల్ల నేను వీడియో తీయలేకపోయినాను. సో ఇది వచ్చేసి అంతా నమాజ్ అయిపోయినాక దువా చదివినాక ఒకరినొకరు హక్ చేసుకుంటారు. సో ఆ విధంగా గల్లీ మిల్తి అంటాం మేమైతే. సో ఎన్ని గొడవలున్నా ఎంత ఉన్నా పండుగ రోజు కలిసి ఉంటుంది, ఎంత హ్యాపీగా ఉంటుందో అది చాలా బాగుంటుంది అనమాట మనుషులకు వచ్చి నా వారికి. ఎంత శత్రువుడైనా సరే ఒకరికొకరు హక్ చేసుకుంటారు. సో హ్యాపీ చాలా హ్యాపీగా ఉంటుంది. మేము ఓవరాల్గా అంతా అయిపోయే టైంలో లాస్ట్గా అయితే ఓకే అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి అయితే ఇంటి దగ్గర చూసేసుకొని ఏం చక్క ఏందన్నా ఎమ్మడ చూపిస్తాను అంటారా సీన్ కట్ చేస్తే. సో మనమైతే ఇక్కడ శృంగేశ్వర డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. సో మా మామ వాళ్ళు అక్కడే ఉంది. సో సరే ఏం చక్క కాస్త వీడియో ఇద్దామని చెప్పేసి మంచిగా అనిపించింది. సర్లే అని చెప్పేసి రాజోలి డ్యామ్ ఇది. సో మా ఉన్నది ఇక్కడ అంతా మా తమ్ముళ్ళే. సో మేమంతా కలిసి అయితే మా బామ్మడిది, సో వాళ్ళ ఫ్రెండ్. సో అందరూ అయితే కలిసి అయితే వచ్చాము జర్నీకి. ఎక్కడే రాజోలి కదా మా మామల ఊరు. సర్లే ఏం చక్క సాయంత్రం పూట ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు ఒక 5:30 అవుతుంది. డ్యామ్ మీద అలా తిరిగేసి మళ్ళీ ఇంటికి అయితే వచ్చేద్దామని చెప్పేసి సర్లే అని చేసేసుకొని చల్లడి గాలి వాతావరణం ఎంత హ్యాపీగా ఉంటుంది అంత హ్యాపీగా ఉంటుంది. అందుకని పండగ పూట ఎప్పుడైనా అలా అలా బయటికి వెళ్తే కొంచెం చాలా హ్యాపీగా ఉంటుంది. సర్లే అని చెప్పేసి ఇంకా తర్వాత చూసుకున్నాక కూల్ డ్రింక్స్ కూడా తీసుకున్నాము. కానీ ఈయన దొరికిండు మా బామ్మడికి ఫ్రెండ్. వాళ్ళు ఎంత చక్కగా దోస్తులు అనమాట వాళ్ళ క్లాస్మేట్స్. వాళ్ళ క్లాస్మేట్స్ ఎలా ఉంటారంటే మీకు చూపిస్తాను. జిగిరి దోస్తులు అనమాట బామ్మడి దీనికి ఆటాడిస్తున్నాడు. ఇక తర్వాత చూసుకుంటే ఇంకా నేను ఉండేది శృంగేశ్వర డ్యామ్ దగ్గర. సో ప్లేస్ అయితే చాలా కూల్గా ఉంది. సాయంత్రం పూట మాడమైతే ఆకాశం మీద మలాగా కడితే ఫుల్ వర్షం వచ్చేలా ఉంది. సర్లే అని చెప్పేసి అలాగైతే వర్షం వస్తుంది. సో మన వాళ్ళు అయితే వీళ్ళంతా పార్టీ చేసుకుని వచ్చారు. సో పార్టీ చేసుకున్నాక మన వాళ్ళైతే బామ్మడిది అక్కడ కలిసి ఉండి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడేసుకుని ఒక సెల్ఫీ కూడా దిగిండు కదా చూశారు కదా. సో అట్లా అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చిండు. సో అలా కలిసిన తర్వాత ఇంకా సర్లే అని చెప్పేసి మేము కూడా కాసేపు అలా కూర్చొని కాసేపు మాట్లాడేసి ఎంతైనా మైండ్ కొంచెం ఫ్రెష్ అప్ కావాలంటే అలా బయటకు వస్తే ప్రయాణానికి కొంచెం మంచి కూడా చాలా బాగుంటుంది. సర్లే ఇంచక్క బాగుంది అని చెప్పి మేము తెచ్చుకున్న కూల్ డ్రింక్స్ అయితే కొంచెం తెచ్చుకున్నాం లైట్గా. సో పల్పి అరేంజ్ అనమాట. సో జస్ట్ కాస్త దానికని చెప్పేసి కూల్ డ్రింక్స్ అయితే అందరూ రాతున్నాం. అలా ఫ్రెండ్స్ మా బామ్మడిది అక్కడ ఉన్నారు కదా. సో మా బామ్మడిది అనమాట మా భాష. జస్ట్ కాసేపు అనమాట
సాఫ్ట్వేర్ అబ్బాయి తో సాఫ్ట్వేర్ అబ్బాయి తో కరెక్ట్ కదా చాప్ చేశారు బావుడు హార్డ్ వర్కర్ ఇక తర్వాత వచ్చేసి కాసేపు సరదాగా అయితే మాట్లాడుకున్నాం. సో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇద్దరు ఫోన్ చేసిందని చెప్పేసి మనం బామ్మడిది మాట్లాడేసిండు. ఇక తర్వాత చెప్పేసి కాసేపు అలాగే అలా అయితే కూర్చున్నాం. తెచ్చిన కూల్ డ్రింక్స్ అయిపోగా కాసేపు ఎంటర్టైన్మెంట్, ఫ్రెండ్తో పరిచయం, పక్క వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్తో. సో అలా అలా పరిచయం అయితే ఫ్రెండ్స్ అయ్యారు అందరు వచ్చేసి. ఇక తర్వాత వచ్చేసి ఫోన్ తీసుకోవాలనుకున్నాం మనమైతే. ఫోన్ అయితే ఇంకా లేట్ అవుతుంది. సో మనీ అయితే ఇంకా యూట్యూబ్ నుంచి రాలే, వస్తుంది మనీ, కొంచెం అందమే ఉందన్నమాట. మేమైతే కూల్ డ్రింక్ తాగిన గ్లాసులు అయితే అయిపోయాయి. అంత కూల్ డ్రింక్ తాగేస్తే గ్లాసులు ఉంటాయి కదా, సో వాటితో పాటు కొంచెం టైం అయితే స్పెండ్ చేసినాము. సో అది ఎలా అంటే వాటర్లు అయితే పెట్టేసినాము రాలేసి. సో ఎలా ఉంటుందని చెప్పేసి ఇక చెప్పేది మనం టైం పాస్ కావాలి కదా. సో అలా అని చెప్పేసి అయితే వాటర్లో పెట్టేసామంట. సో అలా వాటి అయితే కాస్త ఏదో ఒక టైం పాస్ మాదిరిగా ఫ్రెండ్స్ మొత్తం అయితే ఓవరాల్గా నాకు ఇదే టైం పాస్ అనమాట వీడియో. సో పండగ కూడా కొంచెం ఫ్రెష్గా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి కాసేపు అది అదే మొత్తం చేసి క్యాబే కాంగావే ఎటేరే గాయే ఫత్రా హే కాడ జారీ उधर काट दो, उधर रख, उधर रख. मैं अटक लिया, जाता है वह. మేము పడేసిన గ్లాసులతో కాసేపు అయితే ఆట ఆడామన్నమాట. సో ఫ్రెండ్స్ వీడియో ఏదో ఒక మాదిరిగా అయితే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కాంగా పానీపడా లెవెల్ హోగా ఫిర్ కవి.